పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత చూపటం మైత్రి పాటించటం మానవ నైజం అది మరువరాని కనీస మానవ ధర్మం అన్నది పెద్దల అభిప్రాయం అయితే తన కుమారుడికి ఎవరూ చేయనంతగా మేలు చేసిన ఉపకారి పట్ల శత్రుత్వం వహించమని తండ్రికి సలహా ఇచ్చిన జ్ఞానేంద్రుడనే ఒక వింత గురువు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ విజయపురిలోని సంపాదుడికి కూర్చొని తిన్న తరతరాలకు తరగని ఆస్తి ఉంది మంచి మనసుతో పరోపకారం చేసే ఆయనకు చాలా కాలం సంతానం కలుగలేదు పిల్లల కోసం దేవుణ్ణి పూజించమని కొందరు మిత్రులాయనకు సలహా ఇచ్చారు కానీ మానవసేవే మాధవ సేవ అని నమ్మిన ఆయన దేవుడికి ప్రత్యేక పూజలు చేయడానికి ఒప్పుకోలేదు చివరికి ఆయన నమ్మకమే నిజమై కొంతకాలానికి ఆయనకు మగబిడ్డ కలిగితే వాడికి నింపాదుడని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచసాగాడు నింపాదుడు చిన్నప్పటి నుంచి మందకొడిగా ఉండేవాడు పెద్దవాడవుతున్న కొద్దీ వాడి తీరు కూడా విచిత్రంగా ఉండేది ఎవరేం చెప్పినా అందరికీ ఒకలా అర్థమైతే వాడికి మరోలా అర్థమయ్యేది భాగ్యవంతుల బిడ్డ అని ఎదురుగా ఏమీ అనకపోయినా చాలామంది చాటుగా వాడి గురించి చెప్పుకొని నవ్వుకునేవారు చదువుకుంటే బుద్ధి వికసిస్తుందన్న ఆశతో సంపాదుడు వాణ్ణి ఊళ్ళో పేరున్న గురువు దగ్గరికి పంపాడు కానీ ప్రయోజనం కనిపించలేదు వైద్యులను సంప్రదించాడు వాడి లోపానికి కారణమేమిటో వాళ్లు కనుగొనలేకపోయారు ఆఖరికి జ్యోతిష్యం మీద నమ్మకం లేకపోయినా సంపాదుడు మరో గత్యంతరం కనిపించక ఊళ్ళో పేరు మోసిన జ్యోతిష్కుణ్ణి కలుసుకొని కొడుకు విషయం చెప్పాడు జ్యోతిష్కుడు నింపాదుడి జాతక చక్రం వేసి అంతా గ్రహగతుల ప్రభావం అది మారాలంటే నీ బిడ్డకు స్థలం మార్పు అవసరం అంటూ లెక్కలు వేసి విద్యావనం నింపాదుడికి అనుకూలమని తోస్తోంది అక్కడ జ్ఞానేంద్రుడనే మహా పండితుడు గురుకులం నడుపుతున్నాడు నువ్వు నీ కొడుకును ఆయనకు అప్పగించి మార్పు వచ్చే వరకు అక్కడే ఉంచు అని సలహా ఇచ్చాడు సంపాదుడు సరేనని కొడుకును తీసుకొని జ్ఞానేంద్రుడి వద్దకు వెళ్లి విషయం చెప్పాడు జ్ఞానేంద్రుడు నింపాదుణ్ణి కొన్ని ప్రశ్నలు అడిగి పరీక్షించాక ఇతడి ఆలోచనలు అందరికీ భిన్నంగా విచిత్రంగా ఉన్నాయి ఇతడిలో మార్పు తీసుకురావడం చాలా కష్టం జ్యోతిష్కుడు చెప్పినట్టు తల మహత్యమే పనిచేయాలి మార్పు రావడానికి ఎంత కాలం పడుతుందో తెలియదు మధ్య మధ్య వచ్చి పరిస్థితి తెలుసుకొని వెళ్తూ ఉండు అన్నాడు సంపాదుడు సరేనని కొడుకును గురుకులంలో చేర్చి వెళ్లిపోయాడు ఏళ్లు గడుస్తున్నాయి నింపాదుడి ఆలోచనల్లో ఏ మార్పు రాలేదు ప్రతి విషయానికి వాడు చెప్పే విపరీతార్థాలు విని మిగతా శిష్యులు నవ్వుతూ తరచూ ఆట పట్టించేవారు ఇలా ఉండగా సురపురం నుంచి సుధీరుడనే ఒక రైతు కొడుకు గురుకులంలో చేరి కొద్ది రోజుల్లోనే శిష్యులందరికీ ప్రథముడయ్యాడు అప్పటికీ శిష్యులందరికీ అధమస్థాయిలో స్థాయిలో ఉన్న నింపాదుడు సుధీరుడి స్నేహం కోరాడు కానీ మిగతా శిష్యుల ప్రభావంతో సుధీరుడు కూడా వాణ్ణి ఆట నిరాశ చెందాడు ఏడాది గడిచేసరికి తండ్రి పీకల్లోతో అప్పుల్లో మునిగి ఉన్నట్టు సుధీరుడికి తెలియరావడంతో అతడు చదువు మాని తండ్రి వద్దకు వెళ్లిపోదామనుకున్నాడు ఆ సమయంలో కొడుకును చూద్దామని వచ్చిన సంపాదుడు సుధీరుడి వివరాలు అడిగి తెలుసుకొని తెలివైన వాళ్లు చదువు మానకూడదు నీ ఖర్చు నేను భరిస్తాను సూరపురంలో మీ తండ్రి సమస్య ఏమిటో తెలుసుకొని నేను పరిష్కరిస్తాను అని ధైర్యం చెప్పి వెళ్ళాడు తనేమో ఉత్త పుణ్యాన నింపాదుణ్ణి ఆట పట్టిస్తే అతడి తండ్రి నిస్వార్థంగా తనకు సాయపడతాననడం సుధీరుడికి చంప పెట్టులా తోచింది అతడు సిగ్గుపడ్డాడు నింపాదుడి స్నేహం కోరాడు పూర్వానుభవం వల్ల వాడతణ్ణి నమ్మక మళ్లీ ఆట పట్టించేందుక అన్నాడు అనుమానంగా సుధీరుడు నవ్వి నువ్వు మంచి తెలివైన వాడివని నీ స్నేహం కోరుతున్నాను గురువు చెప్పిన దాంట్లో ఎవరికీ తోచని అర్థాలు నీకు స్ఫురిస్తున్నాయి వాటిని అధ్యయనం చేసి నా తెలివి పెంచుకుంటాను అన్నాడు అలాంటి పొగడ్త విని విస్మయం చెందిన నింపాదుడి సంతోషానికి హద్దుల్లేవు వాడు సుధీరుడితో స్నేహం కట్టి గురువు పాఠాలు తనకెలా అర్థమవుతున్నది చెబితే సుధీరుడు మెచ్చుకున్నాడు కొన్నాళ్లయ్యాక సుధీరుడు నింపాదుడితో గురువు పాఠాలు నీకెలా అర్థమవుతుందో మేము తెలుసుకున్నాం మాకెలా అర్థమవుతుందో నువ్వు తెలుసుకో అన్నాడు నింపాదుడికిది సబబే అనిపించి సుధీరుడి వివరణలను కుతూహలంగా వినసాగాడు క్రమంగా అతడికి గురువు చెప్పేది లాగే అర్థం కాసాగాయి వాటిలో వచ్చిన మంచి మార్పును చూసిన జ్ఞానేంద్రుడు జరిగింది తెలుసుకొని సుధీరుణ్ణి పిలిచి నువ్వనే దాకా నింపాదుడి అవగాహనలో అర్థమున్నట్టు నాకు తోచలేదు నీ ద్వారా వాడి అవగాహన పెరగడం నాకు ఆశ్చర్యంగా ఉంది ఇదెలా సాధ్యమైంది అని అడిగాడు ఆశ్చర్యంగా తెలివి తక్కువ వాళ్లను హేళన చేయడానికి తెలివి అక్కర్లేదు సమర్థించడానికే తెలివి కావాలి సమర్థిస్తే తెలివి తక్కువ వారికి ఉత్సాహం పెరిగి ఆత్మవిశ్వాసంతో బుద్ధి వికసిస్తుంది నింపాదుడి విషయంలో నేను చేసింది అదే అన్నాడు సుధీరుడు జ్ఞానేంద్రుణ్ణి మెచ్చుకొని ఏళ్ల తరబడి విద్యా బోధన చేస్తున్న నాకు స్ఫురించని ఉపాయం నీకు తోచడానికి కారణం నీ మంచితనం ఇది తెలిస్తే ఇప్పటికే సాయం చేస్తున్న సంపాదుడు నీకింకా పెద్ద ఉపకారం చేస్తాడు అన్నాడు అందుకు సుధీరుడు వినయంగా సంపాదుడు నిస్వార్థంగా చేసే సాయాన్నే నేను స్వీకరించగలను నింపాదుడిలోని మార్పుకు కారణం నేనని ఆయనకు చెప్పకండి అన్నాడు జ్ఞానేంద్రుడు సరేనన్నాడు ఈలోగా సంపాదుడు సురపురం వెళ్ళి సుధీరుడి తండ్రి అప్పులన్నీ తీర్చేశాడు అతడి కష్టాలన్నిటికీ దాయాదుల దుష్టబుద్ధే అని గ్రహించాడు విద్యావనం వచ్చినప్పుడల్లా తండ్రి క్షేమంతో పాటు దాయాదుల దుష్టబుద్ధి గురించి కూడా సుధీరుడికి చెబుతుండేవాడు దాంతో సుధీరుడికి దాయాదులంటే చెప్పలేనంత కసి ఏర్పడింది మరో ఐదేళ్లలో సుధీరుడు విద్యాభ్యాసం పూర్తి చేశాడు గురువతడికి వీడ్కోలు చెబుతూ నువ్వు మంచివాడివి నీ తెలివికి ఆ మంచితనం జతపడితే చాలా గొప్పవాడవుతావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచితనం విడిచిపెట్టవద్దు అన్నాడు సుధీరుడాయనకు నమస్కరించి గురువర్య నేను మా తండ్రికి తోడుగా ఉన్నానని నయవంచనతో నన్ను గురుకులానికి పంపి మా దాయాదులు దుష్టులై నా తండ్రిని నిష్కారణంగా నానా కష్టాల పాలు చేశారు అలాంటి వారిపై పగ తీర్చుకున్నాకే మంచితనం గురించి ఆలోచిస్తాను అన్నాడు వినయంగా ఎంతటి దుష్టుడికైనా ఏదో మంచి గుణముంటుంది ఆ మంచిని మెచ్చి చెడును క్షమించడం నేర్చుకోవాలి నీ వంటి మంచివాడికి పగ ద్వేషం అచ్చిరావు మంచితనం విడువకు అని జ్ఞానేంద్రుడు ఎంత చెప్పినా కసి కారణంగా సుధీరుడి తలకెక్కలేదు ఆ సమయానికి సంపాదుడక్కడే ఉన్నాడు సుధీరుడు తండ్రి దాయాదుల దుర్మార్గం గురించి తెలిసిన ఆయన సుధీరుణ్ణి సమర్థించాడు తాను తోడుగా ఉండి పగ తీర్చుకోవడంలో సాయపడతానన్నాడు అందుకు జ్ఞానేంద్రుడు నవ్వి పరోపకారివై నువ్వు ఎవరికైనా సాయపడాలనుకోవటం సహజమే అయితే సుధీరుడికి సాయపడటం నీ బాధ్యత కూడా ఎందుకంటే నీ కుమారుడు నింపాదుడు బాగుపడటానికి తలం మహిమ కంటే సుధీరుడే ఎక్కువ కారణం అన్నాడు అవును ఆ సంగతి మా నింపాదుడు నాకెప్పుడో చెప్పాడు సుధీరుడికి సాయపడటం నా బాధ్యత అన్నాడు సంపాదుడు జ్ఞానేంద్రుడు నవ్వి అలాంటప్పుడు నువ్వు సుధీరుడికెలా సాయపడాలో పరిపూర్ణ విద్యావంతుడినైన నీ కుమారుడు నింపాదుడే నిర్ణయిస్తాడు సరేనా అన్నాడు సంపాదుడు అందుకు అంగీకరించగానే గురువు నింపాదుణ్ణి పిలిచి విషయం చెప్పాడు నింపాదుడు కొంతసేపు ఆలోచించి తండ్రితో బాధ్యతగా సుధీరుడికి సాయపడాలంటే అతడి శత్రువులపై పగ సాధించడం కాదు నువ్వు కూడా అతడికి శత్రువు కావాలి అదే నువ్వు చేసే ప్రత్యుపకారం అని సుధీరుడి కేసి తిరిగి నాకెంతో మేలు చేసిన నీకొక సలహా మీ తండ్రిని కష్టాల పాలు చేసిన దాయాదుల మీద పగ సాధించే ముందు ఎన్నాళ్లు సాయపడి ఇప్పుడు శత్రువుగా మారిన నా తండ్రి మీద పగ సాధించడానికి ప్రయత్నించు ఆ తరువాత నీ దాయాదుల వ్యవహారం చూడవచ్చు అన్నాడు సంపాదుడు సుధీరుడు దిగ్భ్రాంతితో గురువు కేసి చూశారు గురువు నింపాదుడి మాటకు మందహాసంతో తల పంకించాడు అబ్బేతాళుడు ఇంతవరకు చెప్పి రాజా ఉపకారం చేసిన వాడితో శత్రుత్వం వహించడమే ప్రత్యుపకారం అని నింపాదుడు చెప్పడం చూస్తుంటే విద్యాభ్యాసంతో అతడి ఉన్న మతి కాస్త మందగించిందన్న అనుమానం కలుగుతుంది కదా మరి విజ్ఞుడైన గురువు దానిని ఆమోదించడంలో గల ఆంతర్యం ఏమిటి మేలు చేసిన వారి పట్ల శత్రుత్వం వహించడం ఎలా అనిపించుకుంటుంది ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సుధీరుడు మంచివాడు మేధావంతుడు అతడి ప్రోత్సాహం కారణంగానే నింపాదుడిలో అనూహ్యమైన మార్పు వచ్చింది మంచితనానికి తెలివితోడైతే అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చునని గురువుకే సోదాహరణగా నిరూపించిన అసామాన్యుడు సుధీరుడు అటువంటి వాడు పగ ద్వేషాలకు లోనై వివేకం కోల్పోతే అది సమాజానికే నష్టం దాయాదుల్లో అసలు మంచి గుణం లేదని నమ్మడమే అతడి ఆగ్రహానికి కారణం సంపాదుడు సాయం చేసి ఊరుకోకుండా దాయాదుల దుర్మార్గం గురించి సుధీరుడికి తెలియజేసి అతడిలో ప్రతీకార వాంచ కలిగేలా చేశాడు శత్రువుల్లో సైతం మంచితనం ఉంటుందని అతడు గ్రహించాలంటే మొదట అతడికో మంచి శత్రువు కావాలి సంపాదుడి మంచితనం మీద అతడికి అపార నమ్మకం ఉంది అందువల్ల అతడు శత్రువుగా మారిన సుధీరుడి అతడిలోని మంచితనాన్ని గుర్తించి అతడి మైత్రి కోసం ప్రయత్నించగలడు ఆ అనుభవంతో దాయాదుల్లో సైతం మంచిని గుర్తించి చెడును ఉపేక్షించే స్వభావం అలవడుతుంది ప్రతీకార వాంఛ తగ్గుతుంది విద్యావంతుడైన నింపాదుడు ఈ విషయం గుర్తించి చెప్పడం వల్లే గురువు దానిని ఆమోదించాడు సంపాదుడు వహించే సుధీరుడికి మేలు చేస్తుంది గనుక అది ధర్మమే అవుతుంది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు